అందరు ఎలా ఉన్నారనైతే సూపర్ గా ఉన్నాను. మీరు కూడా ఎలా ఉన్నారు అంటే ఈ రోజు అయితే హ్యాపీ శివరాత్రి అండి అందరికి. చెప్పండి, సో ఇప్పుడైతే మేము టెంపుల్ కి బయలుదేరుతున్నాం. మేము ఇప్పుడు ఆన్ ద వే అండి. ఇప్పుడైతే మేము గుడి దగ్గరలోకి అయితే వచ్చేసినామండి. సో ఒక 5 మినిట్లు అయితే అక్కడ చేరుకుంటాము. సో ఇప్పుడు టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం. అక్కడ కనిపిస్తుంది కదండి, అదే టెంపుల్. మేమైతే ప్రతి ఇయర్ ఇక్కడ శివాలయంకి అయితే మేము విజిట్ చేస్తాము, కంపల్సరిగా ఇక్కడికైతే వస్తాము. సో చాలా రష్ అయితే ఉంటుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయితే చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు కాస్త పర్లేదు. ఇంకా ఇక్కడ మేమైతే పార్క్ చేస్తాము కారు, లోపలికైతే వెళ్తాము. లడ్డు ఎడికెళ్తాను. కోతులు ఉంటే నువ్వు కూడా ఒక కోతే కదా, అందులో మాకు కోతుల్లో కోతే కలుస్తుంది కదా. ఈ ఇయర్లో ఇక్కడ గుడి చుట్టూరా శివలింగాలను అయితే మంచిగా ప్రతిష్ఠించారండి. సో లాస్ట్ ఇయర్ అయితే లేకుండే ఇప్పుడు ఇయర్ అయితే పెట్టేశారు. మొత్తం మన గుడి చుట్టూ అయితే ఇలా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. నాకు ముందే తెలిస్తే నేను ఇక్కడ అభిషేకం కోసం కూడా ఏర్పాటు చేసుకునేదాన్ని, కానీ నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చాం కానీ ఇవన్నీ ఏం లేకుండే. ఇప్పుడు చూస్తే ఇవన్నీ కూడా మనకి గుడి వెనుక వరకు కూడా ఉన్నాయండి. ఇలాగే గుడి చిన్నగా ఉన్నా కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి ఇక్కడైతే. అయితే దర్శనం చేసుకున్నామండి. దర్శనం దగ్గర వీడియోస్ ఇవన్నీ తీయొద్దని చెప్పారు. సో అందుకనే మేమైతే ఎటువంటి వీడియోస్ అయితే తీసుకోలేదు. అండ్ బయటకు వచ్చేసి ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టడానికి మా ఆయన అయితే వచ్చేసారు. సో తనే ఫాస్టింగ్ ఉంటున్నాడు కాబట్టి తనే చూస్తున్నాడు, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాడు. మంచి పూలు పెట్టి పూజ చేసుకోవాలి. దావు తింటుంది కదా. కాసేపు అలా గుడిలో కూర్చొని ఇప్పుడైతే మేము ఇంటికి బయలుదేరుతున్నాము. బయలుదేరుతుంటే అక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపించింది మా వాళ్ళకి. సో ఐస్ క్రీమ్స్ పడితే ఇక వాళ్ళ కోసం తీసుకున్నాం, అలాగే నాకు కూడా తీసుకున్నాను అండి. పాపం మా ఆయన తినకుండా మాకు తినాలనిపించట్లేదు, బట్ తప్పదు కదా. ఎండ ఇప్పుడే విపరీతంగా కొడుతుంది. ఇంకా ఇప్పుడే ఎలా ఉంటాయి, ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయి. గుళ్ళో దర్శనం అయితే అయిపోయింది అండి. ఇప్పుడు మేమైతే ఐస్ క్రీమ్ తింటాం, మా హస్బెండ్ కి ఇప్పించుకుని తింటాం. తనకైతే చాలా ఇష్టం ఇది. తింటావా? సో ఎండ అయితే సంపుతుందండి, మస్తు ఎండ కొడుతుంది. మేమైతే గర్భగుడిలోకి వెళ్తే ఫుల్ చెమటాలు ఇంకా తడిసిపోయినాం మొత్తం. నేను హెయిర్ లివ్ వేసుకుని వచ్చినా ఇప్పుడు మళ్ళీ బ్యాండ్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇంత ఎండలో చల్లగా ఐస్ క్రీమ్ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇలా మేము ఇంటికైతే బయలుదేరాం. సో ఇప్పుడే మేము టెంపుల్కి వచ్చేసాం కదా అండి. ఇప్పుడు మా పిల్లల కోసం మరి కుకింగ్ అయితే చేస్తున్నాను. టేస్టీ అండ్ ఇక్కడ టమాటా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీ ఏం చేస్తున్నావు? ఏ వంట? చికెన్ మటన్ అయితే బాగుంటుంది. శివరాత్రి తినద్దు.
అయితే పప్పు చేయి. ఒకడేమో రేపు ఎగ్జామ్కి చదువుకుంటున్నాడు, ఇంకోడేమో ఎగ్జామ్ అంటే పడుకుంటాడు ఇక వాడు. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.